రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు మావిన్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతే రాజు అని చెప్పుకునే మన దేశంలో రైతులకు ఈరోజు దుర్భరమైన పరిస్థితులు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో అగ్రి బిల్లు ఆమోదించిందని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ కుమార్ గౌడ్, ఐఎన్డీయూసీ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, శేఖర్ గౌడ్, కత్తి శంకర్, మురళీ తదితరులు పాల్గొన్నారు. చదువుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిగా లేస్తే వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫోన్లల్లో వాట్సాప్లల్లో వాళ్ళు ఏమన్నా మెసేజ్ వస్తూ వాళ్ళకు ట్రై చేస్తారు కదా. రైతుల కోసం, రైతుల గురించి మీరు అన్నీ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నామంటే ఏమీ అవసరం లేదు. రైతుల కోసం మద్దతు ధర ఇవ్వండి, వాళ్ళకు ఎంతవరకు పంటకు ఎంత విన్నీయాలో అంత ఇచ్చేసేయండి చాలు. వాళ్ళు కష్టపడితే మనం తింటున్నాం ఈరోజు, వాళ్ళకు మనం ధరలు కట్టే స్థాయికి ఎదిగింది బీజేపీ ప్రభుత్వం. ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో చేసిన పనులు తప్పించి ఈరోజు మీరు చేసింది ఏముంది చూపించండి. వాళ్ళకు ఏది మేము జరిగిందో చెప్పండి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మీరు వచ్చిన ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా దేనిపై చిత్తశుద్ధి పెట్టి మీరు పని చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఇలాంటి పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ పక్షాన మేము ముందరు వేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ఆదేశాల అనుసారం రామచంద్రపురం టౌన్లో ఇక్కడ మేమందరం గుమ్మిగూడి మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే బీజేపీ తీసుకున్న పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వ్యవసాయదారులకు కార్పొరేట్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వారికి అనుకూలంగా చట్టాలు చేయడం జరిగింది. వ్యవసాయము అంటే ఏంది? వ్యవసాయదారునికి పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలని వీళ్ళు చేసిన పని ఏంటంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు వ్యవసాయాన్ని వ్యవసాయదారుని ఎక్కడ కూడా ఏది మోసం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. పైన బీజేపీ ప్రజలు ఇకపైన వారికి బుద్ధి చెప్తారని ఇటువంటి దానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ప్రజలకు వ్యవసాయదారులకు కానీ మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికీ అండగా నిలుస్తూ ఈ ఇచ్చిన అవకాశానికి టౌన్ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది.